నిన్న కాక మొన్న మేమందరం ఈ హైడ్రా బాధితులకు ఈ మూసీ సుందరీకరణ అనే ఒక గొప్ప భారీ కుంభకోణం యొక్క బాధితులు అవుతున్నారు వాళ్ళందరినీ ఓదార్చడానికి ఇక్కడ తెలంగాణ భవన్లో నుంచి అందరం కలిసి మరి కాన్వాయ్లో కిషన్ బాగు దాని తర్వాత మిగతా అత్తాపూర్ ప్రాంతాలకు పోవాలనుకున్నాం. కరెక్ట్గా 2:15 ఒక 30 మంది కాంగ్రెస్ గుండాలు వచ్చి మా పార్టీ ఆఫీసులకు వచ్చి మా నాయకులైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి మా పార్టీ ఆఫీసు ముందరకు వచ్చి చేస్తూ ఉన్నారు. ఇది కవ్వింపు చర్య కాదా? ఇది ట్రెస్పాస్ కాదా? మరి పోలీసు భాషలో మాట్లాడాలంటే వాళ్ళు వచ్చి మా పార్టీకి అడ్డుకున్న మా పార్టీ కార్యకర్తల మీద ఇట్లా చేయొద్దయా, మా పార్టీ ఆఫీస్ ముందర మా పార్టీ నాయకుడి దిష్టిబొమ్మ అకారణంగా తగలబెడుతున్నారు, అది తప్పు, ఇది అగౌరవపరచడం ఒక వ్యక్తిని అని చెప్పి మరి అంటే వాళ్ళ మీదనే పెట్రోల్ పోసింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయకపోగా వాళ్ళను పారదోలినందుకు మా మీద కేసు రిజిస్టర్ చేసి ఇలా మా కార్యకర్తలను 7 మందిని అరెస్ట్ చేసినారు. మేము ఇంతవరకు మరి మా కార్యకర్తల మీద దాడి జరిగింది, మా పార్టీ ఆఫీసు ముందరకు వచ్చి మా మీదనే పెట్రోల్ పోసిండ్రనే దాని మీద ఇంతవరకు మరి ఎఫ్ఐఆర్ కాలేదు. మరి తెలంగాణ భవన్ ఎక్కడో లేదు, పక్కనే ఉండే హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఆఫీసు పక్కనే ఉంది. ఆ 14 అంతస్తు నుంచో 15 అంతస్తు నుంచో పోలీస్ కమిషనర్కు మొత్తం కనిపిస్తుంటుంది. ఇక్కడ మరి మీకు తెలియకుండానే జరుగుతుంది ఆ కమిషనర్ గారు ఈ దాడి? ఆ 50 మంది వాళ్ళకి ఎవరు తెలియకుండా అదృశ్యంగా వచ్చింటారా? మరి అండర్ గ్రౌండ్ నుంచి వచ్చింటారా వాళ్ళు? అందరి ముందరనే స్లోగన్లు ఇచ్చుకుంటే 50 మంది దిష్టిబొమ్మ పట్టుకోవాల్సింటే ఎందుకు మీ పోలీసు లాపలేదు? మా పార్టీ చరిత్రలో ఇప్పటివరకు లేదు. ఇది 24 సంవత్సరాల పార్టీ చరిత్రలో, 14 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఒక్కరోజు కూడా, తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో కూడా ఒక్కరోజు కూడా పార్టీ గాంధీ భవన్కు పోలేదు, బీజేపీ భవన్కు పోలేదు, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు, ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్కి కూడా పోలేదు, పక్కనే ఉంటుంది, అక్కడికి కూడా పోలేదు. మాకు ఆ సంస్కృతి లేదు. మా నాయకులు కేసీఆర్ గారు చట్టబద్ధంగానే నడుచుకోవాలని నేర్పించింది తప్ప మీలాగా గూండాగిరి చేయడం, వీధి గూండాల్లాగా ప్రవర్తించడం, పక్కదో పట్టించడం అలాంటివి ఎప్పుడు కూడా మా నాయకుడు మాకు నేర్పించలేదు.